ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడికి చుక్కెదురైంది. అంగళ్ళు అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలాగే ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో ముందస్తు బెయిల్కి అప్లై చేసినటువంటి చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ న్యాయవాది బత్తుల రామకోటయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. రామకోటయ్య గారు, ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడికి ఈరోజు కొన్ని కేసుల్లో చుక్కెదురైంది. ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి కేసులో బెయిల్ పిటిషన్లు పూర్తయ్యాయి, బెయిల్ వాదనలు పూర్తయ్యాయి, తీర్పు రిజర్వ్లో పెట్టింది. ఈ మూడు కేసుల్లో కూడా ఈరోజు తీర్పునిచ్చింది. ఆ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా కొట్టువేస్తూ ఏపీ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? ఏ కారణాల చేత ఇన్నర్ రింగ్ రోడ్ అలాగే అంగళ్ళ కేసు అలాగే ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబు నాయుడికి ముందస్తు బెయిల్ ఇవ్వలేదు అంటే ఏం చెప్తారు సార్? ఈ యొక్క డిస్మిస్ అయిన నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, మేము ఒక న్యాయ కోవిదులుగా మాకున్నటువంటి న్యాయ పరిజ్ఞానంతో మాకు కొట్టొచ్చేటటువంటి కనిపించినటువంటి విషయాలు ఏంటంటే, దిగువ స్థాయి ఏదైతే ఏసీబీ కోర్టు ఉందో ఆ కోర్టులో పీటీ పెండింగ్ ఉన్నాయి, సంబంధిత ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కానీ ఫైబర్ నెట్కి సంబంధించి కానీ అంగళ కేసుకి అయితే లేదు. ఈ ఎప్పుడైతే పీటీ వారెంట్ అంటే ఏంటి, ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో కానీ ఫైబర్ నెట్లో కానీ మాకు చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ ఇవ్వండి, మేము విచారించుకుంటామని కోర్టు వారిని నిర్ణయించుకున్నారు. అంటే దర్యాప్తుకి అరెస్ట్కి ఒక రకంగా రిమాండ్ ఎక్స్టెండ్ చేయించడం కోసం వాళ్ళు అడిగారు. ఇప్పుడు ఆ కేసు సంబంధించి మెటీరియల్ ఎవిడెన్స్ చంద్రబాబు నాయుడు గారి మీద ఏవైతే నేరం ఆరోపించబడిందో ఆరోపణలకు సంబంధించినటువంటి సంబంధిత ఎఫ్ఐఆర్ కావచ్చు, దర్యాప్తు సంబంధించిన అంశాలన్నీ కూడా పార్ట్ 1, పార్ట్ 2 సిడి కోర్టు ముందు పెట్టారు. ఇప్పుడు ఆ కేసులో ఉన్నటువంటి పీటీ వారెంట్లు డిస్పోజల్ కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టులో వేయటం అనేది ఒక తొందరపాటు చర్య, తొందరపాటు చర్య. అందుకని ఆ యొక్క సిబిఐ కోర్టు నిర్ణయానికి కానీ లేదా దర్యాప్తుకి ఎసులుబాటు కానీ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్స్ మొత్తం కూడా గౌరవ హైకోర్టు డిస్మిస్ చేసింది అనేది నా భావన. ఇది ముందుగా అడ్వాన్స్ అయ్యారు. మనం క్రికెట్ లో చూస్తాం అడ్వాన్స్ షాట్ అంటాం, బాల్ పడక ముందే తర్వాత బాల్ వచ్చి బౌల్డ్ అవుతా ఉంటుంది. ఈ యొక్క లాయర్లు అత్యుత్సాహంతో వాళ్ళకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అతి ప్రేమతోటి ముందుగా యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి ఆయనకేదో రిలీఫ్ చేద్దాం అనేటువంటి తొందరపాటు చర్యలో పోయి ముందు వీళ్ళు దెబ్బతిన్నారనేది నా ఉద్దేశం. ఓకే, అంటే వాళ్ళ వ్యూహం విఫలమైందని మనం భావించవచ్చా? చంద్రబాబు తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే ప్రాథమికంగా అనేటువంటి అవగాహన కూడా చేయలే వాళ్ళు. ఏ కేసులో అయినా సరే ముందు ఒక కోర్టు రిమాండ్ ఇచ్చినప్పుడు ఆ రిమాండ్ కోర్టు ముందు పీటీ వారెంట్లు ఉన్నప్పుడు, ఆ పీటీ వారెంట్లు పెండింగ్ ఉన్నప్పుడు డిస్పోజల్ కాకుండా యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే ఈ విషయాన్ని యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా చెప్తారు. చెప్పినప్పుడు కోర్టు ఆలోచిస్తూ ఉంటుంది. కింద కోర్టులో ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు డిసైడ్ చేసేటువంటి కోర్టులో ఉండి ఏదో టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద మనం యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే దర్యాప్తుకి ఘాతం కలుగుతుంది కదా. అందుకని వాళ్ళు అదే పీటీ వారింట్లు డిస్పోజ్ అయినా కనుక వెళ్ళింటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. అందుకని ముందస్తుగా వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఇందులో వాళ్ళకి భంగపాటు పడిందని నా అభిప్రాయం. ఓకే, రామకోటయ్య గారు, అంటే చంద్రబాబుకు సంబంధించినటువంటి మూడు కేసుల్లో కూడా అసలు బెయిల్ నిరాకరించారు, బెయిల్ పిటిషన్ అసలు కొట్టేశారు గౌరవ ఏపీ హైకోర్టు, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే మూడు కేసుల్లో కూడా కొట్టేయడానికి గల కారణం ఏంటి? అసలు చంద్రబాబు తరపు న్యాయవాదులు ఎటువంటి లైక్ వాదనలు వినిపించారు? వాళ్ళ వాదనలు ఎందుకు విఫలమైనవి అంటే ఏం చెప్తారు సార్? అదే మీరన్నట్టు ఈ రెండు కేసులు ఓకే, అంగళ కేసులు అనేది కొంతమందికి కింద స్థాయి మన హైకోర్టు బెయిల్ ఇచ్చింది, ఆ బెయిల్ ఇచ్చిన దాని మీద సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది పోలీసుల్ని, మీరే ఉండి మీరే కంప్లైంట్ గా ఉండి మీరే కేసులు పెడతారా, ఇది ఎంతవరకు భావ్యం అని చెప్పి ఇచ్చింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంగళ కేసులో మిగతా ముంతాయికి ఇచ్చారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడం అనేది నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఇది ఆశ్చర్యంగా ఉంది, అర్థం కాదు. ఎందుకంటే కామన్ మ్యాన్లకి, మన సహజమైనటువంటి వ్యక్తులకి ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఉన్న 14 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తికి యాంటిసిపేటరీ నిరాకరించింది, ఇది ఆశ్చర్యంగా ఉంది. అయితే ఆర్డర్ కాపీలు ఏం పొందపరిచారో వెయిట్ చేయాలా, చూడాలా. ఎందుకంటే అందులో ఉన్న ఆయన మీద మెటీరియల్ ఎవిడెన్స్ బలంగా ఏమన్నా ఇల్లు ఏమైనా ప్రవేశపెట్టారా, మనకు మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈయన ప్రొవోక్ చేశాడని, పోలీసులను కొట్టమని ప్రొవోక్ చేసినట్టు ఏదో ఎవిడెన్స్ కనిపించింది, దాన్ని చూపించారనేది ఒక మీడియాలో అంటుంది. కానీ హైకోర్టు డిస్మిసల్ ఆర్డర్లు ఏం చేశారో చూడాలి.
అంటే ఆ వీడియో ఓకే రామకోటయ్య గారు ఆ వీడియో ఆధారంగా చేసుకునే ఈ గౌరవ హైకోర్టు అనేది ఈరోజు అంగళ్ళ కేసులో చంద్రబాబు నాయుడికి ముందస్తు బెయిల్ నిరాకరించింది అని మనం భావించవచ్చా? ఎందుకంటే ఏపీ అంగళ్ళ కేసులో 150 మందికి పైగా ఇప్పుడొకే ఉంటే వాళ్ళలో చాలా మందికి కూడా బెయిల్ వచ్చింది నేపథ్యాన్ని మనం అందరం చూసాము. కానీ కేవలం చంద్రబాబు నాయుడికి మాత్రమే అంగళ్ళ కేసుకు సంబంధించి బెయిల్ నిరాకరించడాన్ని, బెయిల్ పిటిషన్ కొట్టివేయడాన్ని మనం ఎలా చూడొచ్చు? మీరు అన్నది ఇప్పుడు నాకు మీడియాలో అందుతున్న సమాచారం. మనకు వాస్తవ పరిస్థితి ఏందనే చూడాలంటే బెయిల్ డిస్మిస్ ఆర్డర్ కాపీ వస్తుంది, హైకోర్టు డిస్మిస్ చేసిన కాపీ. అందులో ఫైండింగ్స్ రాస్తారు, బెయిల్ ఎందుకు నిరాకరించారు, నిరాకరించడానికి గల కారణాలు ఏంటి, అవన్నీ చూస్తారు. రేపు మనం ఆ జడ్జిమెంట్ ఆర్డర్ కాపీని కనుక పరిశీలిస్తే మనకు పూర్తి వాస్తవాలు మనకి వెల్లడవుతాయి. ఓకే, అంటే ఇలా మూడు కేసులకు సంబంధించినటువంటి తీర్పు గతం నుంచి రిజర్వ్ లో పెట్టి ఈరోజు మొత్తం ఒకటేసారి ప్రకటించారు. ఇలా అంటే మూడు కేసులకు సంబంధించినటువంటి బెయిల్ ని, బెయిల్ పిటిషన్ కొట్టేయడాన్ని ఒకటేసారి ఇట్లా కొట్టే అవకాశం ఉంటుందా? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. వాస్తవంగా ఏంటంటే ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో మనం హర్షత్ మెహా హర్షత్ మెహతా కేసు అవుతుంది, 90లో జరిగింది ఫేమస్ కేసు. కుంభకోణాలకు కానీ నేరాలకు కానీ ఒక రకంగా చెప్పాలంటే బేస్ ఆ కేసు నుంచి స్టార్ట్ అయింది. ఈ ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులో మనం హర్షత్ మెహతా కేసుని నేపథ్యంగా తీసుకుంటే దాంట్లో మనకు కనిపించేది ఏంటంటే తొందరగా బెయిల్ ఇవ్వరు, ఇమీడియట్ గా బెయిల్ అనేది రాదు. అందుకని మనకు అఫెన్స్ యొక్క నేపథ్యం, దాని యొక్క నేచర్ ఆఫ్ ద అఫెన్స్, 10 సంవత్సరాలకు పైన లైఫ్ కానీ డెత్ పెనాల్టీ ఇంపోజ్ చేసే కేసులో 3 నెలల దాకా పడుతుంది. 10 సంవత్సరాల కన్నా దిగువ పనిష్మెంట్ ఉన్న కేసుల్లో మనకు 60 రోజుల దాకా బెయిల్ ఇవ్వడానికి, రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి ఒక నామ్స్ ఉన్నాయి, పారామీటర్స్ ఉన్నాయి. ఈ లోపల షార్ట్షీట్ ఫైల్ చేయకపోయినా మ్యాండేటరీ బెయిల్ కింద 167(2) కింద పొందొచ్చు. మనకి ఆర్థిక నేరాలకు సంబంధించి వెంటనే బెయిల్ ఇస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని సేకరించడంలో కానీ కలెక్షన్ చేయడంలో కానీ ఈ కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కొంచెం జాప్యం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్త ఏం కాదు, మనకు 90లోనే మనం చాలా కేసులు చూసాం. పివి నరసింహారావు కేసు, చిదంబరం గారి కేసు, లాలూ ప్రసాద్ యాదవ్ గారి కేసు, జయలలిత గారి కేసు, శశికళ గారి కేసు, ఇవన్నీ కూడా చూసాం. ఇవన్నీ కూడా కొంత లేట్ అవుతూ ఉంటుంది. ఓకే, రామకోటి గారు అసలు ఇంకా చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి ఈ మూడు కేసుల్లో, అంటే ఏం చెప్తారు? ఈ మూడు కేసుల్లో ముఖ్యంగా నాకు తెలిసి ఈరోజు మన గౌరవ సిబిఐ కోర్టు బెయిల్ పిటిషన్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెండింగ్ ఉంది, ఈరోజు రిజల్ట్ అయింది. దాంట్లో ఓరటి వస్తుందేమని భావిస్తా ఉన్నా, ఎందుకంటే దాంట్లో 2022కే మొత్తం సాక్షులు దాదాపు 140 మంది సాక్షులను విచారించారు, 4000 పై చెల్లింపు చేశారు. అదిగాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే నెల పూర్తయింది రిమాండ్ పీరియడ్, ఆయన్ని పోలీస్ కస్టడీకి కూడా ఇచ్చున్నారు కాబట్టి దర్యాప్తు మొత్తం కూడా దగ్గరగా అయిపోయింది, పరిపక్వత చెందిందనేది నా ఉద్దేశం. అందుకని చంద్రబాబు నాయుడు గారికి సిబిఐ కోర్టులో ఈరోజు రిజల్ట్లో ఉన్నటువంటి బెయిల్లో ఓటర్ వస్తుందేమో, అది ఆయన మీద వేసినటువంటి పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా డిస్మిస్ అయ్యిందని నేను భావిస్తున్నాను. హైకోర్టులో 3 పిటిషన్లు డిస్మిస్ అయినప్పుడు కూడా, ఇక్కడ నెగిటివ్గా రిజల్ట్ వచ్చినప్పుడు కూడా నేను సిబిఐ కోర్టులో వచ్చే బెయిల్ అప్లికేషన్ మాత్రం పాజిటివ్గా వస్తుందనే ఒక భావనలో అయితే నేను ఉన్నాను ఇప్పుడు కూడా. అది వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా రామకోటయ్య గారు? అంటే అది వస్తే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మనకు కొంత ఓవర్ట్ వచ్చిందనుకోండి, రేపు హైకోర్టు సుప్రీంకోర్టులో జరగబోయేటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ అది కీలకం అవుతుంది. స్పెషల్ లీవ్ పిటిషన్ చాలా కీలకం అవుతుంది, అన్ని కేసులు కూడా మూలం అవుతుంది. ఓకే రామకోటయ్య గారు, ధన్యవాదాలు.